Hello guys, welcome back to our new video. So guys, today's video lo manaki 4th anniversary lo rabothuna free rewards gurinchi cheptanu guys. And alage manaki next rabothuna top up event and inga manaki next rabothuna weapon trial gurinchi cheptanu. And guys, inga manaki criminal bundle edaithe vastundo so dani return date gurinchi kuda maatladukundam. So video lo aithe chaala information untadanna, so video ni ikkada kuda skip cheyakandi. And guys, video nachithe video ki like chesi mee friends andarki share cheyandi. And ilanti information mundugane telusukovalanukunte tappakunda mana channel ni subscribe chesukoni bell notification all lo pettukondi. Okay friends, so first ga mana 4th anniversary గురించి మాట్లాడుకుందాం. సో మనకి 4th anniversary ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్న. సో పైన చూసుకుంటే లాగిన్ రివార్డ్ అని ఉంది కదా, సో మనకి అక్కడ అన్ని కూడా ఫ్రీగా అంటే ఫ్రీగా వస్తాయి. అండ్ మ్యూజిక్ ప్యాటర్న్ చెప్పి రెండు అయితే ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి మనకి సో థామ్సన్ అండ్ ఫిస్ట్ స్కిన్ అయితే ఫెడెడ్ వీల్లో వస్తాయి. అండ్ గైస్, ఇంకా కింద చూస్తే మనకి మెమొరీ ఆల్బమ్ అండ్ క్విజ్ అని ఉంది కదా, సో అక్కడ కూడా మనకి రివార్డ్స్ అయితే ఫ్రీగా వస్తాయి. సో అవే కాకుండా మనకి డైలీ మిషన్స్ కూడా ఉంటాయి. సో 4th అని చెప్పి 4 నెంబర్ అయితే ఉంది కదా, సో అక్కడైతే మనకి డైలీ రివార్డ్స్ కూడా వస్తాయన్న. సో ఈ విధంగా అయితే మనకి 4th anniversary ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకి 4th anniversary లో ఎక్కడ మన ఫ్రీ రివార్డ్స్ క్లైమ్ చేసుకోవాలని చెప్పి అయితే మీకు అయితే ఇప్పుడే చెప్పాను. సో మనకైతే 14th August రోజు అయితే 4th anniversary ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి ప్రతి ఆనివర్సరీకి అయితే మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీగా ఇచ్చాడన్న. సో ఈసారి 4th anniversary కి కూడా మ్యాజిక్ క్యూబ్ ఫ్రీగా వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే మనకి కొన్ని ఫ్రోగ్రిమెంట్స్ అయితే ఇస్తారు. సో మ్యాజిక్ క్యూబ్ కి సంబంధించిన ఫ్రోగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవైతే మనకి 100 ఇస్తారు, లేదంటే డైరెక్ట్ గా మ్యాజిక్ క్యూబ్ అయినా ఇస్తాడు. అండ్ దానికి సంబంధించి మనకి కొన్ని మిషన్స్ అయితే పెడతారు, డైలీ లాగిన్ చేయడం కానీ లేదంటే 100 మినిట్స్ గేమ్ ఆడడం కానీ అలాగైతే పెడతారు. సో ఆ మిషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకైతే అందరికి కూడా మ్యాజిక్ క్యూబ్ అనేది ఫ్రీగా ఇస్తాడు గైస్. అండ్ ఫ్రెండ్స్, మనకి 3rd anniversary ఎప్పుడైతే ఒక ఎమోట్ అయితే అందరికి ఫ్రీగా ఇచ్చాడు, సో మనకి ఈ anniversary అప్పుడు కూడా ఒక ఎమోట్ అయితే అందరికి ఫ్రీగా వస్తుంది గైస్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ ఎమోట్స్ అన్ని కూడా 4th anniversary కి రిలేటెడ్ గా ఉన్నాయి. సో ఇందులో నుంచి మనకి ఏదైనా ఒక ఎమోట్ అయితే ఫ్రీగా వస్తుంది గైస్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఒక ఎమోట్ రెడీమ్ కోడ్ అయితే 15th August రోజు అయితే ఫ్రీగా వస్తుంది గైస్. సో దానికి సంబంధించిన వీడియో అయితే నిన్న మార్నింగ్ అయితే పెట్టాను. సో ఎవరైతే ఇంకా చూడలేదు ఆ వీడియోను, సో ఆ వీడియో కూడా చూడండి గైస్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మనం ఎలర్ట్ పాస్ గురించి మాట్లాడుకుంటే, సో 4th anniversary అయితే మనకి చాలా సర్వర్స్ అయితే ఎలర్ట్ పాస్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో మన సర్వర్ కి కూడా ఫ్రీగా రావడానికి చాలా వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ మనకి ఫ్రీగా రాకపోయినా ఈసారి అయితే, సో మనకి పోయినసారి మిస్ట్రీ షాప్ ఇవ్వలేదు కాబట్టి, సో ఈసారి అయితే మిస్ట్రీ షాప్ ఇవ్వడానికి చాలా ఛాన్స్ అయితే ఉన్నాయన్న. అండ్ ఫ్రెండ్స్, మనకి 4th anniversary స్టార్ట్ అయిన తర్వాత సో ప్రతిరోజు ఏదో ఒక రివార్డ్ అయితే మన అందరికి ఫ్రీగా ఇస్తాడన్న. సో మనకి 3rd anniversary అయితే ఈ విధంగా ఇచ్చాడు, సో మనకి ఇప్పుడు కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మనకి 3rd anniversary లో ఎలా ఇచ్చారంటే, సో మనకి మండే రోజు లాగిన్ చేస్తే మండే అని చెప్పి, సో సండే రోజు లాగిన్ చేస్తే సన్ అని చెప్పి, సో అలా అయితే ఇచ్చారన్న టీషర్ట్. సో ఈసారి కొంచెం వెరైటీగా ఇంకా మంచి స్టైల్లో అయితే మనకి ఈ విధంగా జెర్సీస్ అయితే రావడానికి ఛాన్స్ కూడా ఉంది అన్న. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ రాబోతున్న ర్యాంక్ సీజన్ 23 రివార్డ్స్ చూసుకుంటే ప్లాటినం, డైమండ్, హీరోయిక్స్, బర్నర్స్ అండ్ అవతార్స్ అయితే ఆ విధంగా ఉంటాయన్న. సో మనకి నెక్స్ట్ అయితే సో గోల్డ్ ర్యాంక్ రివార్డ్స్కి అయితే మనకైతే ఎస్కేస్ అయితే ఇస్తాడు. అండ్ హీరోయిక్ డ్రెస్ కూడా ఏ విధంగా ఉందో మీరు అయితే చూసుకోవచ్చనా. సో మొత్తానికి మనకి నెక్స్ట్ రాబోతున్న ర్యాంక్ సీజన్ 23 రివార్డ్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ రాబోతున్న టాప్ అప్ ఈవెంట్ అండ్ వెపన్ ట్రయల్ అండ్ క్రిమినల్ గురించి అయితే మాట్లాడుకుందామన్న. సో మనం ఇక్కడ ఫస్ట్ గా చూసుకుంటే మనకు ఒక న్యూ మూడ్ అయితే వస్తుంది మళ్ళీ. సో మనకి ఇప్పుడు 1v1 మూడ్ ఎలా ఉందో, సో సేమ్ అలాగే మనకి 2v2 మూడ్ అయితే వస్తుందన్న. అండ్ మనకి చూసుకుంటే టాప్ అప్ ఈవెంట్ అయితే మనకైతే డిమిట్రీ క్యారెక్టర్ రావడానికి ఛాన్స్. సో ఇప్పుడు మనకున్న ఎక్సెమెట్ రిలేటెడ్ బ్యాక్ స్కిన్ అండ్ స్కేట్ బోర్డ్ టాప్ అప్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో అది వెళ్ళిపోయిన తర్వాత మనకైతే నెక్స్ట్ టాప్ అప్ ఈవెంట్ గా డిమిట్రీ క్యారెక్టర్ అండ్ దానికి సంబంధించిన బండిల్ అయితే పెడతారన్న. సో నాకు తెలిసినంత వరకు అయితే డిమిట్రీ క్యారెక్టర్ అయితే 200 డైమండ్స్ కి పెడతాడు. సో దానికి సంబంధించిన బండిల్ అయితే సో మనకి 500 డైమండ్స్ కి అయితే పెడతారు గైస్. ఓకే ఫ్రెండ్స్, సో మనకైతే నెక్స్ట్ గ్రీన్ క్రిమినల్ బండిల్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి గ్రీన్ క్రిమినల్ బండిల్ వచ్చేసి సో చాలా సర్వర్ కి అయితే మళ్ళీ సో క్రిమినల్ బండిల్ బ్యాక్ అని చెప్పి 14th August రోజు అయితే వస్తుంది. సో మన సర్వర్ కి రావడానికి ఛాన్స్ ఉందని అనుకున్నాం, బట్ మన సర్వర్ కి అయితే ఇంత తొందరగా అయితే రాదన్న. సో వస్తే మనకైతే సో August 28th అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏదైనా వెబ్ ఈవెంట్ లోనే వస్తుందన్న. సో తప్పకుండా డైమండ్స్ ఈవెంట్ లోనే వస్తుంది క్రిమినల్ బండిల్ అయితే. సో మనకి మరి వస్తుందా రాదా అని చెప్పి సో మనం అయితే వెయిట్ చేయాలి. అండ్ ఫ్రెండ్స్, మనకి గ్రీన్ క్రిమినల్ బండిల్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి చాలా సర్వర్లు అయితే ఈ విధమైన ఈవెంట్ అయితే వచ్చిందన్న. సో మనకి మాత్రం ఇలా అయితే రాదు ఈవెంట్ అయితే. సో మనకైతే కొత్తగా ఈవెంట్ అయితే వస్తుంది. సో మనకి ఈ బండిల్ అయినా రావచ్చు, లేదంటే గ్రీన్ క్రిమినల్ బండిల్ కూడా మనకైతే ఈ విధమైన ఈవెంట్ లో కనిపించడానికి ఛాన్స్ అయితే. అండ్ ఫ్రెండ్స్, మనకి ఒకవేళ డిమిట్రీ క్యారెక్టర్ కానీ టాప్ అప్ ఈవెంట్ లో ఇవ్వలేదంటే సో మనకి ఇంకో మంచి ఆఫర్ కూడా ఉంది. సో మనకైతే 100% బౌన్స్ అని చెప్పి సో ఇలాంటి టాప్ అప్ ఈవెంట్ కూడా రావచ్చన్న. సో ఎందుకంటే ఈ టాప్ అప్ ఈవెంట్ రాకుండా చాలా రోజులు అవుతుంది. అండ్ గైస్, మనకి నెక్స్ట్ వెపన్ ట్రయల్ గురించి చెప్తాను కదా, సో మన నెక్స్ట్ వెపన్ ట్రయల్ అయితే మనకైతే గ్రోజర్ స్కిన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా దీని అట్రిబ్యూట్స్ చూసుకుంటే మనకైతే పెనట్రేషన్ అని చెప్పి అదైతే డబల్ ప్లస్ ఉందన్న. సో యాక్యురసీ ప్లస్ ఉంది అండ్ మూమెంట్ స్పీడ్ అయితే మైనస్ గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ రాబోతున్న వెపన్ ట్రయల్ గైస్. సో 100% అయితే కన్ఫర్మ్ అన్న. సో మనకి ఇదే నెక్స్ట్ వెపన్ ట్రయల్ గా రాబోతుంది. ఫ్రెండ్స్, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో మనకైతే నెక్స్ట్ ఎలర్ట్ పాస్ ఉంటుంది కదా, సో ఎలర్ట్ పాస్ కి ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లూట్ బాక్స్ అయితే వస్తుంది. సో ఈ లూట్ బాక్స్ ఏ స్టైల్లో ఉంది అంటే దేనికి సంబంధించినట్టుగా ఉందని చెప్పి మీరైతే కింద కామెంట్ చేయండి.
సో ఈ కామెంట్ కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసారా అండ్ ఎంజాయ్ చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ రోజు వీడియో అయితే ఇంతే. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పటి వరకు బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళు కూడా సో బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి అన్న. సో అప్పుడే మనం ఏ వీడియో చేసినా అండ్ లైవ్ పెట్టినా కానీ మీకైతే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఓకే అన్న, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ ముందుగా వస్తాను. అంతవరకు సెలవు, టాటా బై బై, టేక్ కేర్, లవ్ యూ గైస్.